నేను ఓడిపోయిన రోజా నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూమ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలుపెట్టకూడదని నీ ఫిల్మ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నడుస్తున్నాను 98 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడే ఉన్నాను ఆవేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనసు కావు. అప్పుడు యాక్టర్వి ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతికి ఇప్పమంటావా? ఇప్పలేక కాదు. నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకున్నాయి నువ్వు, బ్లూమ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు. నీ అదృష్టం బాగుండి వేరే మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాసారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూపురం తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వు నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా.